శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు సంయుక్తంగా రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా అంశాలను పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని వివిధ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు రహదారి భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి గాని మొబైల్ మాట్లాడుతూ గాని ఎక్కువ లగేజీతో వాహనం నడపరాదని అన్నారు. రహదారి భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు తమ కుటుంబాలను కూడా క్షేమంగా చూసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శశికుమార్, ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు నెల రోజులు జరిగే ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జాయింట్గా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు భద్రతా వారోత్సవం ఎందుకు అంతకుముందు ఎప్పుడు లేదు. ఈ మధ్యనే మనం ఎన్ని వారోత్సవాలు గతంలో 1 వీక్ 2 వీక్ 1 మంత్ చేసినాం. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఉండడం వల్ల దీన్ని యాక్షన్ చేసినాం. అంటే సింపుల్గా మనం ఏమైందంటే యాక్షన్ అనేది నిత్యకృత్యంలో ఒక సింపుల్ ఇష్యూ అయిపోయింది అందరికి. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆయనకి బ్యాక్గ్రౌండ్ కుటుంబం ఉంటే పర్వాలేదు, కానీ ఇన్కేస్ ఆ కుటుంబం అంటూ లేకపోతే ఆ పిల్లలకు కానీ భార్యకు కానీ ఆ ఒక వ్యక్తి ఆధారం అనుకునేటప్పుడు, ఆ వ్యక్తి లేనప్పుడు మరి ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద వచ్చేస్తుంది కదా. అంటే ఒక వ్యక్తి చనిపోతే రోడ్డు మీద, అంటే ఒక చనిపోతే ఒక వ్యక్తి చనిపోవడం గ్యారెంటీ కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద వచ్చేస్తుంది. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రమాదం. అయితే ఇందులో ఈ ప్రమాదం అనేది ఏంటంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, అవతల వ్యక్తి నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముందు నిర్లక్ష్యం నుండి తప్పించుకోవాలంటే మనం కొన్ని సూచనలు పాటించాలి. ఏంటి సింపుల్ సూచనలు, ఎక్కువే అవసరం లే. మనం డ్రైవ్ చేస్తున్నాం, 2 వీలర్ వెళ్తున్నాం, మన యొక్క వలరబుల్ ఫాల్ట్ ఏంటి, మన హెడ్కి రక్షణ కలిగించాలని శిరస్త్రాణం ధరించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ధరించండి చెప్తున్నాము. అందులో ఆ మాట వినే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని సిన్సియర్గా పాటించే వ్యక్తులు సేవ్ అవుతున్నారు. చాలామంది మంది చూస్తున్నాము యాక్సిడెంట్లో కూడా హెల్మెట్ ద్వారా, ఆ హెల్మెట్ ధరించి యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ వ్యక్తి సేవ్ అయిపోతున్నాడు, హెల్మెట్ లేని వ్యక్తి పోతున్నాడు. సింపుల్ లాజిక్ అందులో. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, ఏం సెల్ ఫోన్ ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి మాట్లాడలేడా, ఏం అంత అర్జెంట్ నాకు అర్థం కాలే సెల్ ఫోన్ డ్రైవింగ్. అలాగే మందు కొడి డ్రైవ్ చేయడం, ఆల్కహాల్ డ్రైవింగ్, మేము ఆల్రెడీ మేము ఏంటంటే డ్రంక్ అండ్ డ్రెస్ చేస్తున్నాము, విజువల్ పోలీసింగ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఏంటంటే రెడ్యూసింగ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనమాట. ఇందులో భాగంగా ఈవినింగ్ కూడా రోడ్డు మీదకి వచ్చేసేది, విజువల్ పోలీసింగ్ చేసేది. చాలామందికి ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ వైలెట్ చేస్తారో వాళ్ళకి మేము కేసు కట్టేది. ఇన్ని రకాలు మేము చేస్తుంటే కొంతవరకు తగ్గింది, కొంతవరకు యాక్సిడెంట్లు అనేవి తగ్గినాయి. ఇంకా తగ్గాలి, న్యూట్రల్ రావాలి. న్యూట్రల్ రావాలంటే ఇది అందరూ కూడా ఎవరికి వాళ్ళే రిలీజ్ కావాలి. మేము ఖచ్చితంగా ఈ రూల్స్ పాటిస్తాము, హై స్పీడ్ వెళ్ళము, ఇదే రేస్ ఆ స్పీడ్ వెళ్ళడానికి లేదు కదా, ఖచ్చితంగా ఆ లిమిటెడ్ స్పీడ్లో వెళ్తాము. ఓ ర్యాష్ వెళ్ళేది, తిరుగులు ఎక్కించు, నలుగురైదు ఎక్కిపోయేది, ఆ ముందున పెద్ద ఫ్యామిలీ వెనక్కు ఉంటుంది, ముందున పెద్ద బ్యాగులు క్యారీ చేస్తాడు, ఆ హ్యాండిల్ తిరగదు, ఆ హ్యాండిల్ తిరగదు సంగతి ఈ వ్యక్తి తెలుసు. అయినా మొండిగా బ్యాగ్ ముందు పెట్టి ట్యాంక్ మీద పెట్టి వెళ్ళడం, సరైన బిజీ సెంటర్కి వచ్చేసరికి లేదా హైవే మీద టర్నింగ్ తిరగాలి, టర్నింగ్ తిరగదు, ఇక్కడ స్పీడ్ ఉంటుంది, హ్యాండిల్ ఎప్పుడైతే తిరగలేదు ఆటోమేటిక్ కింద పడతాడు, ఆడు తిప్పుడు బాగానే ఉంటాడు, వెనక ఉన్న భార్య చనిపోతాం, పిల్లలు చనిపోతాం. అంటే ఏంటంటే క్లియర్గా మన నిర్లక్ష్యమే, ఇంకంతకన్నా దీనికి ఇంకా మనం బ్లేమ్ చేయడం లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పుడు అందరు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసినారు, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన అర్థం ఏంటంటే వీళ్ళు తన పేరెంట్స్ చెప్పాలి, వీళ్ళు ఇంక 10 మంది చెప్పాలి, ఆ 10 ఇంకో 10 మంది చెప్పాలి. 100% ఏంటంటే ప్రమాదశాత్తు జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిర్మూలించాలంటే అందరూ ప్రతి వ్యక్తి కూడా సామాజిక ధర్మంగా, సామాజిక బాధ్యతగా కంకణం కట్టుకోవాలి.
ఒక పోలీస్కో లేకపోతే రవాణా శాఖకు ఇది బాధ్యత కాదు. అందరూ పాటించాలి సొసైటీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, ఆల్కహాల్ సేవింగ్ డ్రైవింగ్ చేయకండి, ఓవర్లోడ్ వద్దు, స్పీడ్ డ్రైవ్ వద్దు, ఇవన్నీ సూచనలు మీరు పాటించండి. ఖచ్చితంగా వితిన్ ఫ్యూ డేస్లో మనం న్యూట్రల్ తేవచ్చు. కనుక ఈరోజు ఇంతమంది పార్టీ చేసిన రిచ్చాపురం పట్టణంలో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టీ చేశారు. అలాగే వారికి వారి యొక్క ఉపాధ్యాయులకి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ 32వ రహదారి భద్రతా వారోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం ఒక వారం జరిపేవాము. ఈసారి వన్ మంత్ ప్రోగ్రామ్ ఇచ్చారు మార్త్ డైరెక్షన్. మెయిన్గా ఈరోజు మనకి ఇచ్చాపురంలో ఈ కాలేజ్ స్టూడెంట్స్తో స్కూల్ స్టూడెంట్స్తో ర్యాలీ ప్రోగ్రామ్ నిర్వహించుకొని ఉప రవాణా కమిషనర్ శ్రీకాకుళం గారు ఆదేశించారు. ఎందుకంటే ఈ 17 నుండి 25 సంవత్సరాలు 17 నుండి 45 సంవత్సరాల మధ్య యువత ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి ఈ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పడే బాధ గురించి చెప్పడానికని ఇది తీసుకొచ్చాను. కదా స్టూడెంట్స్ని హెల్మెట్ ధరించకపోవడం వల్ల మ్యాక్సిమంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం 40% ప్రమాదాలను నివారించవచ్చు. ప్రతి ఏటా సుమారుగా 450,000 ప్రమాదాలు జరుగుతున్నాయి. 150,000 మంది చనిపోతున్నారు. అంటే ఒక ఊరు ఊరు ఖాళీ అయిపోతున్నట్టే. 150,000 మంది అంటే ఈ చాలా పెద్దదే. ఈ పాండమిక్ కన్నా చాలా పెద్దగా చనిపోతున్నట్టే. దీన్ని గత 2 సంవత్సరాల నుండి తగ్గించడం జరుగుతుంది. ప్రమాదాల నివారణకి తీసుకుంటున్న చర్యలు ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపించి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ప్రమాదాలు కొంచెం తగ్గుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 2019-20లో 7,400 మంది చనిపోయారు. దీన్ని మనం 2025-30-50 అలా మనం ప్లాన్ పెట్టుకుని టువర్డ్స్ జీరోగా వెళ్తున్నాం. అంటే రోడ్డు మరణాలు తగ్గించాలి. ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణ నష్టం కలిగించకుండా జీరో తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ ఈ రోడ్ సేఫ్టీ. ఇది ఎక్కువగా యువత చనిపోవడం వల్ల దేశానికి 3% జీడిపి కూడా తగ్గుదల అవుతుంది. ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తి చనిపోవడం వల్ల మన జీడిపి కూడా తగ్గుతుంది. ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవి పిల్లలు కూడా తండ్రి తల్లిదండ్రులు చెప్తే ఎంతో కొంత హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఉపయోగంలోకి వస్తుంది. ఈ పిల్లలకి అంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఎలా ఉంటుంది హెల్మెట్ లేదు. ఎందుకంటే మెయిన్ యాక్సిడెంట్లు జరిగేవన్నీ కూడా హెడ్ ఇంజరీస్ వల్లే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు